ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటం కోసం ఎవరెవరి కాళ్ళు పట్టుకున్నాడు, ఎన్ని అబద్ధపు వాగ్దానాలు చేశాడు, ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజల్ని సర్వనాశనం చేస్తూ తాను, తన కొడుకు, తన క్యాబినెట్లో ఉన్న కొంతమంది ఈ రాష్ట్రాన్ని దోచుకొని సింగపూర్లో దాచుకోవడానికే వీళ్ళు సమయం కేటాయిస్తున్నారు. కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి వీళ్ళకి సమయం లేదనేది ఈ 4.5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు కష్టాల్లో పడతాడు లేదా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తాడో ఆ సమయంలో ఏదో ఒక ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని కాపాడడానికి కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు ఎంత ఉబలాట పడుతున్నాయో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ 3 రోజులుగా మనం గమనిస్తున్నాం భారతీ మేడం మీద ఈడీ కేసులు అంటూ ఏ విధంగా ఛానల్స్లో హడావిడి చేస్తున్నారని. ఈరోజు తెలుగుదేశం పార్టీలో మాట్లాడుతున్న మంత్రులు మరి ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. మీ పార్టీలో ఆడవాళ్ళు లేరా? ఒక మహిళను గురించి మాట్లాడటానికి అది కూడా అవాకులు చవాకులు మాట్లాడటం కోసం ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్న ఈ మంత్రులు కానీ వీళ్ళు, ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది అర్థం కాకుండా పోయింది. ఎందుకంటే 7 ఏళ్లుగా ఈ తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు బనాయించి మరి ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీలు వేయించుకున్నారో మనం చూసాం. మరి 7 ఏళ్లుగా భారతీ మేడం పేరు లేనిది, ఈరోజు ఆవిడ పేరు ఉంది అని చెప్పి మరి ఏ విధంగా తెర మీదకు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా కృంగదీయాలని చూస్తున్నారో మనం గమనిస్తూనే ఉన్నాం. అండ్ పెద్దవాడైనా కూడా బుద్ధి తక్కువలాగా యనమల రామకృష్ణుడు మాట్లాడే మాటలు మనం చూసాం. నిన్ననే ఆయనకి చెంప పెట్టులాగా తునిలో ప్రజలు జగన్ గారిని ఆశీర్వదించిన విధానం చూస్తేనే ఈ యనమల కుటుంబం మీద ప్రజలు ఎంత అవశ్యంగా ఉన్నారు, వీళ్ళు ప్రజలకి ఏమీ చేయని దుర్మార్గులని కూడా అర్థమవుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మంత్రుల్ని నాయకులకి చెప్తున్నాను, ఈరోజు మీరు కాంగ్రెస్తో బీజేపీతో కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఏ విధంగా జగన్ గారి మీద, ఆయన సతీమణి మీద కేసులు పెట్టించాము, కోర్టులకి తిప్పుతున్నామని సంకలు గుద్దుకుంటున్నారే, ఇది రేపు మీకు కూడా వస్తుంది. ఎందుకంటే మీరు తప్పులు చేశారు, మీ శాఖలో మీరు అవినీతి చేశారు. మీ అవినీతి బయటపడ్డ రోజు మీ భార్య, మీ తల్లి, మీ పిల్లల్ని కూడా ఇదే విధంగా కేసుల్లో ఇరికిస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. ఎందుకంటే భారతీ మేడం ఏ రోజు తప్పు చేయలేదు, జగన్ గారు ఏ రోజు తప్పు చేయలేదు, కేవలం చంద్రబాబు నాయుడు ఆ రోజు సమైక్యాంధ్రని తాకట్టు పెట్టడం కోసం ఏ విధంగా కాంగ్రెస్తో జత కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టించారో అందరూ గమనించారు. ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు, ధర్మ పోరాటం చేస్తున్నారు, ఎందుకంటే తన తప్పు లేదు కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు తన స్టేలు తెచ్చుకొని ఏ విధంగా కాంగ్రెస్ బీజేపీ కాళ్ళు పట్టుకొని విచారణ లేకుండా చేసుకుంటూ ఈరోజు సిగ్గు లేకుండా ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు జగన్ గారి మీద ప్రతి కేసు వీగిపోతుంది, దాంట్లో నిజం లేదు, ఇది రాజకీయ కక్ష సాధింపు అని తెలుస్తోంది. కాబట్టే ఈరోజు ఆయన్ని కృంగదీయడం కోసం భారతీ మేడం పేరుందంటూ ఈరోజు హడావిడి చేస్తున్నారే. ఎక్కడైనా ఈడీ ఛార్జ్షీట్ ఫైల్ అయితే అది కోర్టులో రావాలి, కానీ పేపర్లో రావటం ఏంటో మనమే అర్థం చేసుకోవాలి. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉమాశంకర్ గౌడ్ గారు కానివ్వండి, అలాగే గాంధీ గారు కానివ్వండి, ఈడీ ఆఫీస్లో మరి ఏం పనులు చేస్తున్నారో ఒకసారి కేంద్రం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్ననే మనం చూసాం పార్లమెంట్లో రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, మా ఎన్డీఏలో ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు మా మిత్రుడే, మాకు సన్నిహితుడే అని. అది ఈరోజు బయటపడింది. పైకేమో కొట్లాడుకున్నట్టు ఒకరి మీద ఒకరు బాణాలు రువ్వుకుంటున్నారు, లోపల ఏ విధంగా వాళ్ళు లాలోచి పడి మరి మొన్న కూడా మనం గమనించాము మోడీ గారు మరి కేసీఆర్కి చంద్రబాబు నాయుడికి రాజీ కుదర్చడానికి మేము ఎంత కష్టపడ్డాం గవర్నర్తో అని చెప్పడం. అంటే ఓటు నోటు కేసులో ఆయన్ని మేము ఎలా కాపాడామని చెప్పగానే తెలుగుదేశం పార్టీ ఎంపీలు సైలెంట్గా కూర్చున్న విషయం మనం గమనించాం. అండ్ పార్లమెంట్లో మీరు బాగా గమనించుంటారు, ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎంపీలు ప్రజల కోసం మరి ఏ విధంగా స్పెషల్ స్టేటస్ కోసం మరి వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెడితే తీసుకోరు, వాళ్ళు ఇచ్చిన రాజీనామా లేఖలు యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత తీసుకుంటారు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఈరోజు అమ్ముడు పోయిన తెలుగుదేశం పార్టీకి బుడ్డ రేణుక లాంటి వాళ్ళు కానీ మరి ఏ విధంగా
మిగతా గీత గారు లాంటి వాళ్ళు కానివ్వండి, అలాగే నంద్యాల పైప్స్ ఎస్వివై రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా మరి వాళ్ళ ఎంపీ పదవుల నుంచి రద్దు చేయమని ఎన్ని లెటర్లు పెట్టినా కూడా వాళ్ళని రద్దు చేయకుండా మళ్ళీ ఆవిడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మహిళా నాయకురాల్లాగా మొన్న మీటింగ్కి కూడా బుట్టారేణుకను పిలిచారు అంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ ఎలా కుమ్మక్కైందో మనం స్పష్టంగా చూడొచ్చు. అండ్ గతంలో ఇదే చంద్రబాబు నాయుడు చెప్పాడు, రాజధాని ఇవ్వకుండా ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కాంగ్రెస్ని ఓడించండి అని. మొన్న కర్ణాటకలో వెళ్తే ఏ విధంగా రాహుల్ గాంధీని కౌగిలించుకొని వెన్ను నిమురుతున్నాడో మనం చూస్తున్నాం. గతంలో గుంటూరులో ప్రత్యేక హోదా మీటింగ్ జరిగేటప్పుడు రాహుల్ గాంధీ వస్తే కోడిగుడ్లేసిన అతనికి ఈరోజు రాహుల్ గాంధీ మీద ఎలా ప్రేమ వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. మొన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎలక్షన్స్లో సిగ్గు లేకుండా మరోసారి పార్లమెంట్లో ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచే విధంగా కాంగ్రెస్కి చంద్రబాబు నాయుడు గారు ఓటు వేశాడు అంటే ఈరోజు ఎన్టీఆర్ గారి కొడుకులు కూతుర్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన పదవుల కోసం గాడిద కాళ్ళైనా పట్టుకోవడానికి రెడీ అయిపోతున్నాడు. అది కాంగ్రెస్ బీజేపీ కాదు, ఎవరైనా కూడా 10 ఓట్లు వస్తాయంటే అంత పదవి వ్యామోహంతో ముందుకెళ్తున్నాడే కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ ప్రజల భవిష్యత్తు కోసం వాళ్ళు ఆలోచించడం లేదనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. పైకేమో కాంగ్రెస్తో, లోపలేమో బీజేపీతో కుమ్మక్కై కుట్ర రాజకీయాలు చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని కేసుల్లో ఇరికిచ్చినా, గతంలో 100,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 43,000 కోట్లు అన్నారు. జగన్ గారు అసెంబ్లీలో చెప్పారు, మీరు చెప్పిన ఆ 100,000 కోట్లు కానీ లేదా 43,000 కోట్లు కానీ నావి ఎక్కడున్నాయో చూపించండి, దాంట్లో 10% నాకు ఇస్తే చాలు, మిగతా అంతా మీకే రాసిస్తానంటే తోక ముడుచుకొని పారిపోయిన చంద్రబాబు నాయుడు ఈరోజు సిగ్గు లేకుండా తాను చెప్పేది రాసే పత్రికలు ఉన్నాయి, ఛానళ్ళు ఉన్నాయని ఈరోజు ఇంట్లో ఉన్న మహిళ భారతీ మేడంని కూడా బయటికి లాగి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మంత్రులు సీనియర్ నాయకులు సిగ్గు లేకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ దిగజారిపోతున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు భారతీ మేడం తప్పు చేయని ఆవిడ్ని బయటికి లాగి మీరు ఇన్ని మాట్లాడుతున్నారే, ఇదే చంద్రబాబు నాయుడికి భార్య ఉంది భువనేశ్వరి, ఇదే చంద్రబాబు నాయుడికి కోడలు ఉంది లోకేష్ గారి భార్య బ్రహ్మిణి, వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి వచ్చినప్పుడు ఇలాగే మీరు సంబరాలు చేసుకుంటారా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మనస్తాపానికి గురై రాజకీయాల్లో కుటుంబ సభ్యుల్ని లాగడం కరెక్ట్ కాదని లెటర్ రాస్తే సింపతి కోసం ఆయన లెటర్ రాశాడు అంటారు. మరి మీరు కూడా మీ భార్యల్ని కూతుల్ని కేసులు వేయించి మరి వాళ్ళని కూడా పేపర్లో రాయించుకొని మీరు కూడా సింపతి చూసుకోవచ్చు కదా. కాబట్టి ప్రతి ఒక్క కష్టాన్ని జగన్ గారి వైఎస్ఆర్ కుటుంబానికి మీరిస్తూ పండగలు చేసుకుంటూ తప్పు చేయని ఆ కుటుంబాన్ని ఏ విధంగా రాజకీయంగా మొగ్గలో తుంచాలన్న ప్రయత్నం చేస్తే ప్రజలు వాళ్ళకి అండగా ఉన్నారు కాబట్టి మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికంతా ఒక రోజు వస్తుంది, ఇంతకింత మీరు అనుభవించే రోజు వస్తుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఆ రోజుల్లో రామణాసుడు చేసిన తప్పులన్నీ కూడా సీతమ్మని తాకే అంతవరకే ఆయనకి చెల్లింది. ఎప్పుడైతే సీత జోలికి వచ్చాడో ఆ రోజుడితో రావణాసుడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు జగనన్న పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడిన మాటలు మీరు వేసిన నిందలకి మేము న్యాయ పోరాటం ధర్మ పోరాటం చేస్తూ ముందుకు వెళ్తున్నాం, మా తప్పు లేదు కాబట్టి. కానీ మా సీతమ్మ లాంటి భారతమ్మని బయటకు తీసుకొచ్చారు కాబట్టి మీ యొక్క బ్యాడ్ టైంకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తున్నాను. ఇంకొకసారి ఈ విధంగా కుటుంబ సభ్యుల్ని బయటకు లాగి ఆడవాళ్ళని కూడా చూడకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం వదిలిపెట్టేది లేదని కూడా హెచ్చరిస్తున్నాం. కేసులు 7 ఏళ్లుగా జరుగుతున్నాయి, మరి ఏ కేసులో భారతీ మేడం లేంది? ఈరోజు 7 ఏళ్ల తర్వాత భారతీ మేడం ఉందని మీకు ఎవరు చెప్పారు? ఎలా కేసు ఫైల్ చేస్తారని నేను అడుగుతున్నాను. కేసు ఫైల్ అయితే అది జడ్జి గారి దగ్గరికి వస్తుంది, అది యాక్సెప్ట్ చేయాలా వద్దని జడ్జి డిసైడ్ చేశాక భారతీ మేడం నేరస్తురాలా కాదనే తెలుస్తుంది. అంతేగాని మీ మనుషులు ఉన్నారని మీరు లీకులు ఇచ్చుకొని గతంలో సిబిఐ ఎంక్వైరీలు జరిగేటప్పుడు ఏ విధంగా అయితే పుంకానుపుంకాలుగా వాళ్ళ పచ్చపత్రికల్లో వచ్చాయో ఈ రోజు అలాగే వస్తున్నాయి. ఎక్కడ నేరస్తులని ఏ కోర్టు చెప్పిందండి? జగన్ గారిని భారతమ్మని ఏ కోర్టు చెప్పింది? కానీ చంద్రబాబు నాయుడు విషయంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆయన వాయిస్ అనే చెప్పింది. ఆయన అడ్డంగా దొరికిన దొంగ. మరి ఈ రోజు వరకు రేవంత్ ఇచ్చిన 50 లక్షలు ఎవరి అకౌంట్లో నుంచి వచ్చాయి?
ఏ వైట్ అమౌంట్ ఇంతవరకు లెక్కలు లేదు. ఆయన మోడీ గారు కాళ్ళు పట్టుకుంటే కేసు లేకుండా కేసీఆర్ తో ఏ విధంగా రాజీ కుదిర్చారో పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి తోటలో ఎర్ర చందనం దొరికితే నాకు తెలియదు అంటాడు. నారావారిపల్లిలో ఆయన పొలంలో ఫుల్ సెక్యూరిటీతో ఉన్న ఆ ఇంటికి పొలానికి ఎవడో దొంగొచ్చి రెడ్ శాండిల్ పెడితే వీళ్ళకి తెలియదు, వీళ్ళకి కేసు ఉండదు. అలాగే హెరిటేజ్ వ్యాన్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుకుంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మాట్లాడిన వాళ్ళు సాయంత్రం అది మా వెహికల్ కాదు, తమిళనాడు వెహికల్, మేము నష్టపరిహారం వేస్తాం మా గురించి ఎవరన్నా మాట్లాడితే అన్నారు. మరి పొద్దున్న వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు సృజనా చౌదరి మాట్లాడతాడు భారతమ్మ గురించి. బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టిన దొంగలు వాళ్ళు, వాళ్ళ పార్టీలో. అలాగే గంటా గారు ప్రభుత్వ భూములే బ్యాంకుల్లో కుదవబెట్టి డబ్బులు తీసుకొని ఎగ్గొట్టిన దొంగలు. ఈరోజు వైజాగ్ లో సిట్టేశారు, ఏమైంది? లక్షల ఎకరాల భూములు స్వాహా చేసింది మీరు, రాజధానిలో రైతుల్ని దోచుకున్నది మీరు. ఏ ఒక్క ఇష్యూ మీద విచారణ చేసినా చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు, ఆయన కొడుకు జీవితాంతం జైలుకి వెళ్తారు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు కాబట్టి న్యాయ పోరాటం, ధర్మ పోరాటం చేస్తున్నాడు. ఆయన్ని ఎదుర్కొనే వీరులు ఎవరు లేరు కాబట్టి ఆడ మగ కాని వాళ్ళలాగా వీళ్ళు ఈరోజు భారతీ మేడం గారి పేరుని బయటికి లాక్కొచ్చి ఆవిడ గురించి ఎన్ని మాట్లాడారో ఈరోజు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ మాట్లాడిన వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు కూడా సహించరు, దీన్ని భరించరు అని కూడా చెప్తున్నాను. ఏదండి అదే అంటున్నాను, వాళ్ళు ఏం చెప్పినా రాయటానికి ఛానళ్ళు, పేపర్లు ఉన్నాయి కాబట్టి ఏది పడితే అది రాస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా మీరు చూశారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఆయన మీద ఎలా విషం కక్కారో వీళ్ళ పత్రికలు, ఛానళ్ళు మనం చూసాం. ఆయన చనిపోయిన తర్వాత ఇక మనకి ఎదురు లేదు అని విర్రవీగే చంద్రబాబు నాయుడు గారికి జగన్ ఏకమేకయ్యాడు. జగన్ ని రాజకీయంగా మొగ్గలో తుంచేయాలని ఆ రోజు కాంగ్రెస్ లో సోనియాతో జత కలిపి ఏ విధంగా శంకర్రావు ఎర్రంనాయుడుతో కేసులు పెట్టించి కనీసం 3 నెలల్లో ఛార్జ్షీట్లు వేయాల్సి ఉంటే 16 నెలలు ఛార్జ్షీట్ వేయకుండా జైల్లో పెట్టించారంటే ఇది కాంగ్రెస్ తో కలిసి చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర కాదా నేను అడుగుతున్నాను. అలాగే ఈరోజు ఎన్ని కేసులున్నా కూడా మొక్కబోని ధైర్యంతో ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే, చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని కోర్టులో వీగిపోతుంటే, ఇక ఈ ప్రజల్లో మనము ఏ విధంగా మనసు గెలుచుకోలేమని తెలుసుకొని ఈరోజు బీజేపీ కాళ్ళు పట్టుకొని ఏ విధంగా భారతి గారి మీద కేసులు పెట్టించడమో, భారతి గారి మీద కేసులు పెట్టినట్టు రూమర్లు క్రియేట్ చేయడమో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడికి దమ్ముంటే నీ మీద స్టేలు ఉన్నవన్నీ కూడా స్టేలు వెకేట్ చేయించుకోండి. ఏవైతే మీ మీద ఆరోపణలు ఉన్నాయో, పోలవరం కానివ్వండి, వైజాగ్ భూములు కానివ్వండి, అలాగే రాజధాని భూములు కానివ్వండి, అన్నిటి మీద విచారణ చేసి చేయించుకొని ఆ తర్వాత జగన్ గారి గురించి, భారతి మేడం గురించి మీరు మాట్లాడితే చూడటానికి బాగుంటుంది. కానీ ఇలా మీరు దొంగతనాలు చేసి దాచిపెట్టుకొని తప్పు చేయని వాళ్ళని రాజకీయంగా తొక్కేయాలన్న ప్రయత్నంతో ఈ విధంగా చేస్తే మాత్రం ఎవరూ సహించము.